శివరాత్రి ఉత్సవాలు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. వాడవాడలా ఎక్కడ చూసినా దుర్గామాత విగ్రహాలను నెలకొల్పిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి వైభవంగా వాటిని ప్రతిష్ఠించారు. ఈ ఉత్సవాలపై మరిన్ని వివరాలు మా రాజమండ్రి ప్రతినిధి గోపి అందిస్తారు. భారతదేశ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత భక్తి పారవశ్యంగా జరుపుకునే పండుగల్లో అత్యంత పవిత్రమైనది అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు. శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు ప్రారంభం కావడంతో తొలి రోజు రాజా మహేంద్రవరంలోని దేవీ చౌక ప్రాంగణంలో నిలబెట్టినటువంటి అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం అత్యంత కన్నుల పండుగగా జరుగుతోంది. ముఖ్యంగా దేవీ చౌక్ ప్రాంగణానికి తరతరాల చరిత్ర ఉంది. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ దేవీ చౌక్ అంటే దేవీ మాత ఇక్కడ ఉండడంతో వేలాది మంది నిత్యం కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇదే ప్రాంగణంలో దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తుండడంతో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. 9 రోజుల పాటు 9 రూపాల్లో అమ్మవారి ఇక్కడ భక్తులకు దర్శనమివ్వనున్నారు. అయితే తొలి రోజు కావడంతో విశేష పూజా కార్యక్రమాలను ఇక్కడ పండితులతో పాటు నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణోత్తములు ఇక్కడ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నామని ఇక్కడ వేలాది మంది భక్తులు కూడా వచ్చి ఉదయం నుండి కూడా బార్లు తీరి ఇక్కడ నెలకొల్పినటువంటి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కూడా తూర్పుగోదావరి జిల్లా అంటే ధాన్యాగారు జిల్లా, ఈ అమ్మవారు 9 రూపాల్లో కూడా ఒక రూపము ధాన్యానికి సంబంధించినటువంటి రూపము కావడంతో ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు వాడవాడల అత్యంత కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని కూడలలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు జిల్లాగా కూడా రాజమహేంద్రవరానికి విశేషమైనటువంటి ఖ్యాతి ఉంది. గోదావరికి ఆనుకుని ఉన్నటువంటి ఈ రాజమహేంద్రవరంలో ముఖ్యంగా ఇక్కడ ఈ దేవీ చౌక్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి నవరాత్రి మహోత్సవాల వేదిక కోలాహలంగా కనిపిస్తోంది. ఉదయం నుండి కూడా వందలాది మంది భక్తులు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసి దేవి అమ్మవారిని దుర్గా అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాలు అత్యంత కన్నుల పండుగగా నిర్వహించనున్నట్లు ఇక్కడ ఉత్సవ కమిటీ కూడా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అలాగే 108 మంది మహిళలతో రేపు అభిషేక కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడిస్తున్నారు. నిత్యం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు కూడా అందరినీ ఆలరించే విధంగా దైవికమైనటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా అమ్మవారి విగ్రహాన్ని మనం చూస్తున్నాం, అత్యంత నియమనిష్టలతో ఈ విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ దుర్గా అమ్మవారి ముఖ్యంగా స్వర్ణ కవచ అలంకార దుర్గాదేవిని మనం ఈ విజువల్స్ లో చూస్తున్నాము. ఎంతో అబ్బురపరిచే విధంగా, ఎందుకంటే పాపాన్ని హరించి సకల దోషాలను హరించి వేసి పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి మాతగా దుర్గాదేవికి విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అందుకే వ్యాపారులు కానీ వ్యవసాయం చేసుకునే కూలీలు కానీ సామాన్య ప్రజలు కానీ దుర్గాదేవికి విశేష పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకని ఈ నవరాత్రి మహోత్సవాలకు విశిష్టత సంతరించుకుంది. ఈ 9 రోజుల పాటు కూడా జరిగేటటువంటి ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో గోపి, నంబర్1 న్యూస్, రాజమహేంద్రవరం నుండి. భారతదేశ ప్రజలు అత్యంత ప్రతిష్ట ప్రాంగణంలో నిలబెట్టినటువంటి అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమం అత్యంత కన్నుల